టీఆర్ఎస్ ఫ్యామిలీ ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులు వీళ్ళే పవర్ఫుల్, వీళ్ళు ఏం చెప్తేనే అది నడుస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ నంబర్ వన్ జుట్టా గవర్నమెంట్. అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. మల్లారెడ్డి సాబ్ పోతే జవాన్ నగర్ మేరా దిల్ హై, ఇత్నా బడా టంపింగ్ యార్డ్ హై దిల్ కే అందర్. ఇక్కడ రాజే దొంగ, ఇంతర్ పోయి గంగల దొంగ మరి మీరు దొంగతారా? అధికారులు మీకు బుద్ధి ఉండాలి, చర్యలు తీసుకొని మీకు తెలియదా? తెలంగాణ స్టేట్మెంట్ ఈ యొక్క దుస్థితి చివరికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి టాప్ కలెక్టర్లకి కమిషనర్లకు కూడా ఈ దుస్థితి పట్టింది. ఇటువంటి వ్యవస్థ అవసరమా మన తెలంగాణ రాష్ట్రంలో? और भानुमूर्ति साहब आज आपको बताएंगे कि तेलंगाना गवर्नमेंट के अंदर जनता की जो प्रॉब्लम है उसके ऊपर कोई किसी का ध्यान नहीं जा रहा है. जो बड़े लोग बोले तो बड़े चोर जो हैं वो लोग और बड़ी बड़ी चोरी करते जा रहे हैं, लेकिन जो गरीब जनता है उसके लिए कोई नहीं सोच रहा. गरीब आदमी का एक रूम आके भी तोड़ा जा रहा है जवाहर नगर के अंदर, उसमें पंचायत जवाहर नगर एंड प्रेजेंट म्यूनसिपल ऑफिस जवाहर नगर, ये सब लोग मिल के रेड मार्क का जमीन को भी निकाल के क्लीन करके क्लियर करके उसको NOC इशू कर रहे हैं पंचायत जवाहर नगर, ठीक है ना? कलेक्टर एमवी रेड्डी साहब से रिक्वेस्ट है, उनके ऊपर एक्शन लीजिए. अभी हमारे भानुमूर्ति साहब आपको बताएंगे कि तेलंगाना स्टेट में और क्या क्या किधर किधर क्या हो रहा है जवाहर नगर में, और बाकी का जो अलग अलग तरीके से जो करप्शन और ये सब चल रही है एक्टिविटीज उसके बारे में भानुमूर्ति साहब बताएंगे. तेलंगाना लो बलमైన చర్యలు తీసుకునే నాదుడు గాని నాయకుడు గాని ప్రభుత్వంలో తరఫున టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు ఇక్కడ లేరు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లతో సహా అడ్మినిస్ట్రేషన్లో ఎవ్వరు ఏమీ యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఫ్యామిలీ ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులు, వీళ్ళే పవర్ఫుల్, వీళ్ళు ఏం చెప్తేనే అది నడుస్తుంది, వీళ్ళు ఏం చేస్తేనే అది చెల్లుబాటు అవుతుంది, వీళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోమంటేనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ యొక్క దుస్థితి చివరికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి టాప్ కలెక్టర్లకి కమిషనర్లకు కూడా ఈ దుస్థితి పట్టింది. వారు కూడా ఈ మధ్యలో ఏదో ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు కూడా తెలంగాణ ప్రభుత్వం పైన నిస్సహాయత వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు. అంటే కలెక్టర్లు కూడా ఆ స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళు నిర్వహించే విధులలో ప్రభుత్వం అంటే రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అందులో ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల చూసినా ఎక్కడ చూసినా మీకు అక్రమ కట్టడాలు వాసనలో వస్తుంది తప్ప ఇంకా ఏమీ రాదు. ఇది ముఖ్యంగా ఈ రంగారెడ్డి ఉభయ రంగారెడ్డి జిల్లాలు అంటే ఇప్పుడు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా సపరేట్ అయింది, ఇక్కడ విపరీతంగా ఉంది అక్రమ కట్టడాలు. ఎందుకు ఏమిటి అనేది అడిగే నాదుడు లేదు, దీని మీద చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ కానీ ఒక అధికారి కానీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో లేరు. మనం ప్రతిసారి కంప్లైంట్ చేయడం, వాళ్ళని చర్యలు తీసుకోమని చెప్పడం, అది దాని మీద యాక్షన్ తీసుకోకపోతే మన పై అధికారి కంప్లైంట్ చేయడం తప్ప ఆ యొక్క సమస్యను పరిష్కరించే నాదుడు కానీ ఒక మంచి వ్యవస్థ కానీ ఒక మంచి అధికారి కానీ రాజకీయ పరిస్థితులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క తెలంగాణలో లేరు. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైన పాలన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఈ యొక్క టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో పాలన ఒక కుటుంబ పాలనగా తయారైంది. ఈ కుటుంబ సభ్యులలో ఒక మాటలో చెప్పాలంటే నేను ఒక అడుగు ముందుకెళ్ళి ఇక్కడ రాజే దొంగ ప్రభుత్వమే తప్పులు చేస్తున్నది. కాబట్టి ఈ విషయం నేను నిర్మమాటంగా చెప్తాను ఈ విషయాలు, ఎందుకంటే ఎప్పుడైతే రాజే దొంగ అవుతారు ప్రభుత్వంలో ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి కంప్లైంట్ ఇస్తారు, ఎక్కడికి వెళ్తారు, తీరా హైకోర్టుకి వెళ్ళమని చెప్తారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు కానీ దాఖలాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో లేవు. అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, నేను మీకు చెప్పాలంటే కోకలలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే అనవసరంగా చానానా బందర్కు బారానా రస్సీ అన్నట్టుగా ప్రభుత్వ పథకాల పేరుతో
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఏమీ లేదు. ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి పరిపాలన సమర్థత లేనే లేదు. ఏ పని ఎప్పుడు చేయాలో ఎందుకు చేయాలో కూడా తెలియదు. వాళ్ళ ఇష్టానురాజ్యంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇది చాలా ఘోరమైన విషయము, తప్పిదమైన విషయము. ఒక వీళ్ళు మూర్ఖ మేధావులు అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకే అన్నీ తెలుసు, మేమే అన్నీ చేయగలుగుతాము, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్. దేంట్లో నంబర్ వన్? అక్రమ కట్టడాలలో నంబర్ వన్, అవినీతిలో నంబర్ వన్. మీరు దేంట్లో నంబర్ వన్ అంటున్నారు? తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కటి చూపించండి. ఏమంటే హరితహారం చెప్తారు, కాళేశ్వరం గురించి చెప్తారు, ఇంకా వేరే డ్యాంల గురించి, దాని గురించి, నీటి గురించి పారుదల గురించి ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఒక పక్క చెప్తూ ఒక పక్కేమో అక్రమ కట్టడాలను మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వల్ల ఏమంటారు, పచ్చదనము, పరిశుభ్రత, గ్రీనరీ, పర్యావరణ కాలుష్యం పెరిగిపోయి మొత్తం పాడైపోతుంది. మరోపక్క అంటారు మీరు హరితహారం పెడతాము, మేము మొక్కలు నాటుతాము, మొక్కలు పెంచి మేము పెద్ద అవుతాం, గ్రీనరీ ఎక్కువ గ్రీన్ చేస్తామని చెప్పి అంటారు. ఒక పక్క ఇది చెప్తారు, ఒక పక్క ఏమో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీరు విపరీతంగా ప్రోత్సహిస్తుంటారు. మరి ఈ రెండింటికి సంబంధం ఏంది? ఈ రెండింటికి ఏ విధంగా మీరు సమన్వయపరుస్తారు? అదొకసారి ఆలోచించుకోవాలి. మీరు ఇప్పుడు చూడండి, ఇటు నుంచి యాదగిరిగుట్ట సైడ్ కానీ, యాదాద్రి సైడ్ కానీ, జనగాము, వరంగల్ సైడ్ వెళ్తే మీరు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్. పోనీ అక్కడ కొన్నవాడేమన్నా ఇల్లు కట్టుకొని ఉంటాడా? ప్లాట్లో ఉండడు. అది పంట పొలాలకు ఏమైనా పనికి వస్తుందా? పనికిరాదు. అంటే రైతులు అక్కడ దున్నుకోకూడదు, నువ్వు ప్లాట్ వేసుకొని ఇల్లు కట్టుకో. ఇదేం రియల్ ఎస్టేట్ నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రియల్ ఎస్టేట్ అవసరమా మనకి? చెప్పండి. కర్ణాటక తరాలు ఒక 5 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్యాన్ చేయండి, చాలు, ఫలితాలు వస్తాయి. మీ ఏ హరితహారం చేయనక్కర్లేదు, ఏ మొక్కలు నాటడం, ఏ మొక్కల పెంపకం చేయడం అవసరం లేదు, ఏ వాడి మెంబర్లకు అవసరం చర్యలు తీసుకుంటామని చెప్పి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అవసరం లేదు. ఒక 5 సంవత్సరాలు మీరు రియల్ ఎస్టేట్ని బ్యాన్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో. అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్కి మనకి గ్రౌండ్ వాటర్ లభించదు. ఇదే విధంగా మీరు కానీ పరిపాలించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వైపు ప్రధమంగా మీరు తీసుకెళ్తే నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ టైంకి మీకు లీటర్ వాటర్ 100 రూపాయలకి దొరుకుతుంది. అటువంటి దుస్థితి, అతని పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకునే, భవిష్యత్తు ప్రజలది భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, మీకేదో 4 రూపాయలు వస్తుంది కదా, ఆ రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళ కమిషన్లు వస్తుంది కదా, మీ ఫ్యామిలీని బాగుపడాలని, మీరు బాగుపడాలని చెప్పి మీరు డబ్బులు తీసుకొని, కమిషన్లు తీసుకొని మీ రియల్ ఎస్టేట్ని విచ్చలవిడిగా పోషిస్తూ మళ్ళీ ఇంకో వైపు కంటి తుడుపు చెడేగా మీరు హరితహారం అంటూ, గ్రీనరీ అంటూ, మొక్కలు నాటకం అంటూ చెప్పి ప్రోగ్రాంలు చేయడము, ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇది ఒక విపరీతమైన ధోరణి. ఈ ధోరణి ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంబడే మానుకొని ఇప్పటికైనా కాస్త జ్ఞానోదయం కలిగించుకొని భవిష్యత్ తరాల గురించి ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనము ఈ యొక్క హరితహారము, ఈ యొక్క ఏదైతే ఉన్నదో గ్రీనరీ, ఇవన్నీ డెవలప్ చేయాలి. పొల్యూషన్, పర్యావరణ కాలుష్యాన్ని ఎలా నిరోధించాలి, ప్రజల ఆరోగ్యంతో ఎలా ఉండాలి, ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎలా పెంచాలి, దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి అనే ఒక దృష్టి పెడితే చాలా బాగుంటుందని చెప్పి నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మరోపక్క ఇక మన త్యాగి గారు చెప్పినట్టు అక్రమ కట్టడాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, కబ్జాలు వస్తుంటే నేను ఒక మాట ఓపెన్గా చెప్తున్నాను. ఒకప్పుడు మీరందరూ ఆంధ్రులని, వాడు అవినీతిపరుడు, వాడు దుర్మార్గుడు, వాడు నీళ్ల దొంగ, భూముల దొంగ, అది కబ్జా కూర అని చెప్పి మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కానీ, అంతకుముందు రోషయ్య గారి టైంలో ఎంతో మీరు మమ్మల్ని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి మీరు అన్నారు. ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి? మీరు వాళ్ళను మించిపోయినది. ఇక్కడ అవినీతి చేసినా, నీతి చేసినా ఆంధ్రుల్లో ఒక నీతి ఉండే. వాడు అవినీతి చేసినా కూడా ఒక నీతి ప్రకారం, ఒక పద్ధతి ప్రకారంగా చేసేవాడు. కానీ మీరు అట్లా కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టీఆర్ఎస్ పాలన ఏంది? అన్నీ నాకే, అన్నీ నేనే. 70 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాము, సారీ 40 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇక దన్నుకోవడమే మా యొక్క డ్యూటీ లాగా మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప ఇక్కడ మీరు ప్రజల గురించి చేసేది ఏమీ లేదు. సమైకాంధ్ర టైంలో కూడా ఆంధ్రులు ఏ భూములు కబ్జా చేసినా కూడా గవర్నమెంట్ భూములు కబ్జా చేసి ఇంత ఘోరంగా ఎప్పుడు ఎక్కడ ప్రవర్తించలేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గవర్నమెంట్ భూముల కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రైవేట్ భూములు కబ్జాలు అంటే అది వేరే విషయం, కానీ ప్రభుత్వ భూములు కబ్జాలు పెరిగిపోయినాయి. అది కబ్జాలు పెరిగిపోవడమే కానీ దాన్ని కాపాడే ఒక శక్తి కానీ, దిక్కులేని పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఏర్పడింది.
ఇక్కడ. సో దీనికి అన్నిటికీ ఎవరు జవాబు చెప్తారు? ఇవన్నింటికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రతివాడు నాకు తెలిసినా తెలియనట్టు ఉండే పరిస్థితి వస్తున్నది. అంటే మీ నిస్సాయత అనుకోవాలా? ఇది అధికారులది. మీ యొక్క వైఫల్యం అనుకోవాలా? మీ చేతగాంతనం అనుకోవాలా? మరి అధికారులు కూడా దీని మీద ఆలోచించాలి. మీరు పార్టీలను పట్టుకొని ఎంతసేపు అధికార ప్రభుత్వం ఉంటే ఏది ఉంటే వాళ్ళు చెప్పేది ఏది ఉంటే వాళ్ళు చెప్తారు, పోయి గంగలో దుంకమని మీరు దుంకుతారా? అధికారులు మీకు బుద్ధి ఉండాలి, చర్యలు తీసుకొని మీకు తెలియదా? ఇలాంటి పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుంటే మీరు ఏమి గ్రీనరీ డెవలప్ చేస్తారు? ఏమి హరిత ఆహారం పెడతారు? ఏమి మీరు అక్రమ ఘటనలు నిరోధిస్తారు? సామాన్యులకు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఒక చిన్న సామాన్యుడు ఒక చిన్న గుర్తు చేసుకొని ఒక ప్రభుత్వ భూములు ఉండాలంటే అతనికి మీరు వెంబడే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి కూలగొడతాడు, ఒక విఆర్ఓను ఒక ఆర్ఐను వచ్చి. అదే ఒక అక్రమ కట్టడంలో ఒక ప్రభుత్వ భూమిలో ఒక ఎమ్మెల్యేను మంత్రి టీఆర్ఎస్ వ్యక్తి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అక్కడ ఇల్లు కానీ భూములు కానీ కట్టుకుంటే దాని మీద మీరు చర్యలు కాదు, వాటి వైపు మీరు తిరిగి కూడా చూడవు. ఇది ఎక్కడిది? ఇటువంటి వ్యవస్థ అవసరమా మన తెలంగాణ రాష్ట్రంలో? ఇంత దౌర్భాగ్యమైన వ్యవస్థ నాకు తెలిసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశం అంతటా ఎక్కడ లేదు. అందుకే ఇటువంటి అక్రమ కట్టడాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్, దుర్మార్గమైన పాలనలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్. ఇక్కడ ఏమాత్రము సామాన్యులకు జీవించే హక్కు కానీ ఒక మానవ హక్కులు కానీ ఇక్కడ లభ్యమయ్యే పరిస్థితులు లేవు. మెల్లిమెల్లికి అవి కూడా జారిపోతున్నాయి. ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నించడానికి ముందుకొస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము, ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి వాళ్ళని లీగల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని హింసించడము, ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్ప ఇదొక మీకు బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అయిపోయినది. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ మీద కోర్టు మళ్ళీ ఎస్సీఎస్సీ కేసులు పెడతారు, వాళ్ళని ఇల్లీగల్ కేసులు ఎరికిస్తారు, వాళ్ళని భయభ్రాంతులు చేస్తారు, వాళ్ళని ఫోన్లు చేసి బెదిరిస్తారు. అదే మీరు అక్బరుద్దీన్ మొన్న కరీంనగర్లో ఎంత ఘోరంగా దేశ విద్రోహ చర్యగా మాట్లాడాడు, మీరేమైనా చర్య తీసుకున్నారా? మీరేమైనా ఎఫ్ఐఆర్ చేశారా? మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా హైకోర్టు పోయి ఆర్డర్ తెస్తే కానీ మీరు ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితుల్లో లేదు. అదే ఒక సామాన్యుడు ఎవడో నాలాంటి వాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వని ఆగ మేఘాలయ మీద చేసి దానంతా అతన్ని నాన్ అవైలబుల్ గారు వాడు జీవితాంతం జైల్లో ఉండేటట్టుగా మీరు చర్యలు తీసుకుంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం? మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? నమస్తే, ఐఎమ్ అరుణ్ కుమార్ త్యాగి, ప్రజాసత్తా పార్టీ చీఫ్, తెలంగాణ స్టేట్. మే మీడియా సే ఆప్ జో మీడియా హై ఉన్కా సోసైటీ మే సమాజ్ మే ఏక్ బహుత్ బడీ ఉన్కా రోల్ హై, జిస్కి వజహసే కరప్షన్ ఔర్ కరప్ట్ లోగ్ డర్తే మీడియా సే. ఇస్లియే మే మీడియా కో ఫిర్ సే జో హై హాత్ జోడ్ కే నమస్కార్ కర్తా హూం. తెలంగాణ స్టేట్ మే క్యా హో రహా హై వో మే ఆప్కో బతాతా హూం, జిస్కే ఊపర్ సబ్ లోగ్ అగర్ కరప్షన్ కో చుపానా హై ఆప్ 100 కంప్లైంట్స్ దే హో, ఓ జో గవర్నమెంట్ ఆఫీసర్స్ హై దే విల్ సిట్ సైలెంట్. ఔర్ జైసా కి హమారే ప్రెసిడెంట్ సాహబ్ భానుమూర్తి సాహబ్ నే అభి బతాయా కే అక్బరుద్దీన్ కే ఊపర్ కంప్లైంట్ దియే తో కిసీ నే కంప్లైంట్ లియే అల్టిమేట్లీ ద పర్సన్ హ్యాస్ టు గో టు ద ఆనరబుల్ హై కోర్ట్, వహాన్ సే ఆర్డర్ మిలా తబ్ ఉన్కా ఎఫ్ఐఆర్ హువా. ఠీక్ హై, అభి మే ఆప్కో బతాతా హూం, తెలంగాణ గవర్నమెంట్ నంబర్ వన్ జుట్టా గవర్నమెంట్ విత్ ఫ్యాక్ట్స్ బతాతా హూం. నంబర్ వన్, 2014 మే ఫస్ట్ టైమ్ ఎలక్షన్ కే టైమ్ పే జబ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మ్ అనే వాళ్ళ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ దుంగా బోలా కేసీఆర్, 2017 తక్ కంప్లీట్ హో జాయేగా సబ్కో జో హై టూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మిల్ జాయేగా, లేకిన్ నహీ మిలా. సెకండ్, అభి ఫిర్ సే గవర్నమెంట్ ఫార్మ్ హుయి కేసీఆర్ కి టీఆర్ఎస్ పార్టీ, అభి బోల్ రహా హై 2020 మే మే జో హై డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దుంగా. ఏ నంబర్ వన్ పబ్లిక్ కో ధోకా, ఆప్ సమజియే ఇస్ చీజ్ కో, ఏ చీజ్ జనతా సమజనా హై కే ఏ నంబర్ వన్ జిస్ దేశ్ కా జిస్ దేశ్ కా జైసీ జైసా రాజా వైసీ హీ ఉస్కీ పార్టీ కి ప్రజా, ఉస్కీ పార్టీ కి ప్రజా. తో సీఎం నే ఝూఠ బోలా, ఉస్కీ పార్టీ వాళ్ళే భీ ఝూఠీ కర్ రహే టీఆర్ఎస్ పార్టీ, మెయిన్ చీజ్. సెకండ్, సర్వే నంబర్ 488, ఉస్మే ఏక్ న్యూస్ లగా థా ఐ థింక్ సో కే 4-5 మహీనే పెహలే ఏక్ న్యూస్ లగా థా జిస్మే కి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ హై బేస్మెంట్ మే పిల్లర్ కే టైమ్ పే హీ వో కన్స్ట్రక్షన్ డెమోలిష్ కర్ దియా బై ది ఆర్డర్ ఆఫ్ ఆర్డిఓ లచ్చి రెడ్డి, యాజ్ పర్ ద రికార్డ్ దే ఆర్ సేయింగ్ దట్ దట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్. ఠీక్ హై, లచ్చి రెడ్డి జో ఆర్డిఓ హై ఉన్నోనే తుడా దియా,
अभी उसी प्लेस पे सेम कंस्ट्रक्शन का प्लेस पे ट्रिपल स्टोरी बिल्डिंग बना रहा है, कोई डेमोलिशन नहीं है, व्हाट इज दैट इन बिटवीन? ये पब्लिक नहीं समझ सकती क्या? बेवकूफ नहीं है जनता? वो जो कंस्ट्रक्शन का जो ओनर है और वो बिल्डिंग का ओनर अभी कौन है, उसके डॉक्यूमेंट्स भी जल्दी बाहर आ जाएंगे, ठीक है ना? वो 100 ईयर्स पुराना कंस्ट्रक्शन भी सिटी में टूट जाता है। अगर किसी को डाउट है, कानून के कॉन्स्टिट्यूशन लॉ में वो आदमी नहीं आएगा जो वो ट्रिपल स्टोरी बना रहा है, तो वो उसका गलत फहमी है। प्रधानमंत्री नरसिम्हा राव साहब भी जेल को चले गए। इज ए सिंपल पर्सन इन ए तेलंगाना स्टेट हु मे बी इज द पॉलिटिशियन, मे बी हिज गवर्नमेंट इज, उसमें कोई फर्क नहीं पड़ता है, ठीक है। नंबर 3, डंपिंग यार्ड के लिए पब्लिक जो है रो रो के मर गई। एक बीजेपी का रंगुला शंकर, उसके बाद बीजेपी का महेंद्र, उसके बाद बीजेपी का संतोष, ये सब लोग और भी कई लोग हैं जिन लोगों ने धरना कर करके बेचारे परेशान हो गए, लेकिन तेलंगाना गवर्नमेंट के ऊपर कोई फर्क नहीं पड़ा, क्योंकि दे आर गेटिंग द गुड एप्रिसिएशन फ्रॉम द रामपी, ठीक है ना? इसलिए वो डंपिंग यार्ड। इसका मतलब क्या है? अगर कोई अच्छा वातावरण नहीं है, अच्छा ब्रीदिंग्स नहीं है, बच्चों को उनकी हेल्थ खराब नहीं होगी? वो लोग तो ट्रिपल स्टोर, वो लोग तो बंगले में सोते हैं 5-5 एकड़ के। ये गरीब लोग जो 2 आदमी जिसमें सोने का रूम है उसमें भी उनको चैन की सांस लेने के लिए छोड़ नहीं रही है तेलंगाना गवर्नमेंट, ठीक है। नंबर 4, रेड मार्क। जवाहर नगर में कितने सारे रेड मार्क की लैंड्स है जिसको पंचायत सेक्रेटरी जवाहर नगर, पंचायत सेक्रेटरी जवाहर नगर और पंचायत ऑफिशियल, उन सब ने मिलकर रेड मार्क के ऊपर जो है एनओसी दे दिए। दोज हु आर द प्रोफेशनल हैबिचुअल ऑफेंडर इन चीटिंग टू द गवर्नमेंट, चीटिंग टू द पब्लिक एंड चीटिंग टू द इंडिया कंट्री, देश को लूट रहे हैं सब लोग मिलके। पूरी जनता को न्याय करने की कोशिश हम करेंगे, होते रहेगा, धीरे धीरे होते रहेगा, पार्टी भी चलती रहेगी और न्याय पब्लिक को मिलेगा, इस चीज का एश्योरेंस हम देते हैं। रेड मार्क जो लगा के रखा हुआ है, सेक्रेटरी को राइट्स है देने का। आप लोग मीडिया मित्रों, आप थोड़ा इस चीज को हाईलाइट कीजिए, क्योंकि करप्शन की दुकान है पंचायत ऑफिस, मैं बता रहा हूं। और इससे पहले एक्स सरपंच शंकर गौड़, ठीक है, उसने स्कैम किया, स्कैम करने के बाद वो उसके साथ क्या क्या हुआ, लेकिन उससे पैसे रिकवर नहीं हुए गवर्नमेंट से। वो पैसे गवर्नमेंट के नहीं थे, वो पैसे फेक हाउस टैक्स, फेक वाटर बिल का जो रसीद दिया उसने पब्लिक को, और वो 37 लाख समथिंग अप्रोक्सीमेटली जो है अंदर लेके बैठ गया, उसके ऊपर क्या हुआ, जेल गया। देर हैबिचुअल, अभी भी वो वही धंधा कर रहा है गवर्नमेंट को चीट करने का, लैंड बेच रहा है इधर उधर, लेकिन नोबडी विल टेक। गवर्नमेंट को ऑलरेडी कलेक्टर को ऑर्डर पास कर दिया हाई कोर्ट ने कि इसका प्रॉपर्टी जब्त करो, लेकिन क्या मिला उस समय? उस समय उसके पास कुछ भी नहीं था, आज उसके पास दुनिया भर की प्रॉपर्टी है, बेनामी नामों पे है। कलेक्टर साहब को क्या प्रॉब्लम है उसके ऊपर एक्शन लेने में? एमबी रेड्डी साहब को क्या प्रॉब्लम है? लक्ष्मी रेड्डी साहब को क्या प्रॉब्लम है? बाकी जो रेवेन्यू ऑफिशियल गवर्नमेंट ऑफिशियल है उनको क्या प्रॉब्लम है इन लोगों के ऊपर एक्शन लेने में? आप लोग एक गरीब आदमी, मेन रोड पे कितने सारे इलीगल कंस्ट्रक्शन हो रहे हैं आपको नहीं दिख रहा, आरडीओ को नहीं दिख रहा, एमआरओ को नहीं दिख रहा, ठीक है? जब सबको मालूम है कंस्ट्रक्शन तोड़ते किस लिए है, उसके बाद उसी प्लेस पे ट्रिपल स्टोरी बन जाती कैसे है, सबको मालूम हो जाता है। ये सब कोई भी खाना ही खाते है सब लोग। इसलिए कलेक्टर एमवी रेड्डी साहब को ये एक पर्सनल ग्रीवेंस है प्रजासत्ता पार्टी की तरफ से कि आप इनका सीबीआई इंक्वायरी बिठाइए। गवर्नमेंट का पैसा नहीं था वो, पब्लिक ने अपनी हार्ड अर्न मनी जो है जमा करी है पंचायत में, जिसको शंकरगढ़ जो है खाके बैठ गया, अभी ट्रिपल स्टोरी बिल्डिंग में रह रहा है, लेकिन वो उसके नाम पे नहीं है। इनोवा कार चला रहा है, वो उसके नाम पे नहीं है। करोड़ों रुपए उसके ऊपर आ रहे हैं उसके पास, वो उसके पास नहीं है। उसके बच्चे जो है इंजीनियरिंग कर रहे हैं, वो पैसे कहां से आ रहे हैं? ना तो ये आदमी अंगूठा टेक आदमी है, इसको अपना नाम ठीक से लिखना नहीं आता, इसको अपना नाम लिखना, शंकर गौड़ को नाम अपना लिखने को नहीं आता। ये आदमी ना तो आईएएस है, ना डॉक्टर है, ना इंजीनियर है, ना कोई आईपीएस है, ना कोई बेसिक एजुकेशन है। क्या पढ़ा है? व्हाट इज द एजुकेशन ऑफ शंकर गौड़? है सबको लूटने के बाद, लूट मार करने के बाद ये जो बैठा हुआ है यहाँ पे, ये जो लूट मार करने के बाद, बिकॉज ही नो शंकर गौड़ का बैकग्राउंड, व्हाट इज हिज बैकग्राउंड? कांग्रेस पार्टी पोजिशन में तो कांग्रेस पार्टी, टीडीपी आई पोजिशन में तो टीडीपी, प्रजा राज्यम
उसके बाद YSRCP और कौन कौन सी पार्टी है वो, उसके बाद अभी उसको मालूम हो गया बचने का कोई तरीका नहीं है, लास्ट घुस जाओ TRS पार्टी में, फिर घुस गया TRS पार्टी में। आप ये जो TRS पार्टी के जितने भी कैंडिडेट्स हैं, बीजेपी से TRS में चले गए जितने भी ये कैंडिडेट्स हैं, इनका बैकग्राउंड निकालिए ना, ये कौन सा पार्टी से कौन सी पार्टी में आया एंड व्हाट इज हिज बैकग्राउंड टू सेव हिमसेल्फ। MLA मल्ला रेड्डी ने खुद कहा कि अरे भाई माँ को अन्य तरह लैंड ग्रैबर लैंड माफिया अंटे माँ लीडर थे, उनका खुद का स्टेटमेंट है, आप एक्शन लोगे आप उनको अपने बाजू में खड़ा करके बैठते हैं मल्ला रेड्डी साहब। सेकंड चीज, मल्ला रेड्डी साहब बोलते हैं जवाहर नगर मेरा दिल है, रोड में इतने सारे गड्ढे हैं, वो मल्ला रेड्डी साहब का दिल फिर भी जो है जिंदा है, इतना बड़ा डंपिंग यार्ड है दिल के अंदर, फिर भी मल्ला रेड्डी साहब को इतनी सी भी स्मेल नहीं आ रही गंदी, लेकिन क्योंकि वो दिल जो है यहाँ नहीं रहता है, वो दिल जो है AC में सोता है कहीं है, वो जो दिल जो है ना यहाँ जो है कैसा है सबको पता है, पब्लिक इज नॉट ए फूल। स्टेटमेंट स्टेटमेंट मन कर्म वचन, मन कर्म वचन ये तीनों एक होने चाहिए, ये तीनों जो जिस आदमी के अलग अलग होते हैं आदमी को मालूम हो जाता है ये झूठा आदमी है, ठीक है ना। पब्लिक के लिए जो किया सबको पता है, राजीव स्वगृह जो स्कीम था उसमें 1.76 लाख हाउसेस सैंक्शन करे थे एट द टाइम ऑफ ऑनरेबल लेट CM श्री राजशेखर रेड्डी साहब के टाइम पे, लेकिन ये TRS पार्टी आई उसने उसको ब्लॉक कर दिया। वो पैसा किसका है? TRS पार्टी का है, TRS पार्टी का नहीं है, वो बेचारी जनता का पैसा है, और जनता जनता को बेचारी को मालूम नहीं, उसको अपनी डेली नीड से ही फुर्सत नहीं है, जनता को सुबह काम पर जाना शाम को आना अपने बच्चों को संभालना खाना बनाना उसी चीज में, ये जो जो नॉर्मल मिडिल क्लास लोग है ना बेचारे हम जैसे लोग उसी में उलझे हुए हैं, स्कूल को बच्चों को भिजाना उनको लेके आना फिर अपने काम पे जाना फिर बच्चे आएंगे स्कूल से खाना बनाना यही काम में उलझे हुए हैं, उनको ये नहीं मालूम कि ऐसे ऐसे लोग जो है क्या कर रहे हैं स्टेट के अंदर बैठ के करप्शन, ठीक है। वो भी ब्लॉक हो गया। उसके बाद ये सब स्टेशन के बैक साइड में तालाब है, 1000 बार मैंने मीडिया में स्टेटमेंट दिया लेकिन गवर्नमेंट को कोई फर्क नहीं पड़ता, फर्क नहीं पड़ता मतलब शर्म नहीं आता, सिग्गू ले लो, तेलुगु में बोलते हैं ना सिग्गू ले लो है, अरे आदमियों की लाइफ से हाउ कैन यू प्ले विद द लाइफ ऑफ पर्सन है। कितने सारे अभी तक सिंस 90 से अभी तक 150 आदमी तक मर चुके इस तालाब में, और किसका ड्यूटी है? मेरा ड्यूटी है, अगर CM साहब से नहीं हो रहा काम छोड़ दो अपनी प्लेस, हम कर लेंगे, हमको बोला हम करेंगे, अगर आप इफ यू आर नॉट हैविंग कैपेबिलिटी आप अपने कलेक्टर को डायरेक्शन दीजिए, पंचायत को पूछो तो वो बोलता है दिस इज नॉट अवर रेस्पॉन्सिबिलिटी, MRO को पूछो तो हम करेंगे है? यही काम चल रहा है, उसमें जो दुनिया भर के लोग जो सुसाइड कर करके मर रहे हैं उसकी कंपाउंड वॉल बनाने को नहीं आती, सुसाइड कर रहे हैं उसके बावजूद उधर वही जो तालाब का लैंड है उसको जो है लैंड ग्रैबर्स वहां पे कब्जा कर रहे हैं, लेकिन सब देख रहे हैं आंख खोल के, मतलब आंख के सामने से लेके जाओ लेकिन कुछ भी नहीं दिखाई देगा रेवेन्यू ऑफिशियल्स को, अंधे अंधे के जैसे बैठ के सब कुछ देख रहे अपना नाटक, और क्या हो रहा है सबको पता है कि क्यों हो रहा है लैंड ग्रैबिंग, क्यों हो रहा है सबको मालूम है, ऐसा एक भी अनपढ़ बच्चा भी समझता है कि गवर्नमेंट क्या कर रही है। आज पंचायत का हिस्ट्री, अभी जो पंचायत ऑफिशियल्स हैं उसमें आप उनका बैकग्राउंड चेक कीजिए, जो शंकरगढ़ के टाइम पे जो स्कैम में केस में बुक थे वही आज जो है उसी में पंचायत ऑफिशियल्स हैं, आज आप चेक कीजिए आप इंक्वायरी कीजिए, और पंचायत ऑफिस का ये इंक्वायरी कीजिए कि उसमें किस किस के रिलेटिव्स जो है काम कर रहे हैं और किसकी रिकमेंडेशन से काम कर रहे हैं पंचायत ऑफिस में, ठीक है आप मालूम कीजिए इंक्वायरी कीजिए, दिस इज द ड्यूटी ऑफ द कलेक्टर, मेरा काम नहीं है, मैंने आपको 1000 बार बताया आपने कुछ भी एक्शन लिया, 2017 से लेकर अभी तक आपकी कंप्लेंट्स जो है पेंडिंग पड़ी हुई है आपके एक्नॉलेजमेंट रखा है मेरे पास, मुझे खुद को शर्म आती है कि मैं ऐसी ऐसे ऐसे डिस्ट्रिक्ट में रह रहा हूं, कितनी बार बोलेगा आदमी, आदमी फ्रस्ट्रेट होके अभी भानुमूर्ति साहब ने बोला आदमी फ्रस्ट्रेट होके कहां जाएगा कोर्ट को जाएगा, तो ये इन लैंड माफिया को छोड़कर गवर्नमेंट ऑफिशियल्स के ऊपर केस डालना, ठीक है दे शुड बी रिमूव्ड फ्रॉम देयर प्लेस, इनको उनको अगर अरे आप कैसे छोड़ सकते हो, एक गरीब आदमी की झोपड़ी आपको दिखती है, है? एक 4-story 5-story का जो बिल्डिंग है वो नहीं दिखता आपको है? यही है क्या, यही है जस्टिस, जस्टिस ऑफ तेलंगाना गवर्नमेंट, यही है बंगारू तेलंगाना बोलते हैं गोल्डन तेलंगाना, ये गोल्डन तेलंगाना की जगह तो हमको तो ऐसा लग रहा है ये सबको लुटवा रहे पब्लिक को,
ठीक है ना, गवर्नमेंट ऑफिशियल्स जो है जस्टिफिकेशन रहना, बिकॉज आप लोग जो इंक्लूडिंग चीफ मिनिस्टर ऑफ दिस स्टेट केसीआर इज गेटिंग द सैलरी बाय द टैक्स पे अमाउंट ऑफ द पब्लिक, ठीक है, उससे लेके नीचे वॉचमैन तक, सबके सब नीचे वॉचमैन से लेके केसीआर तक जो भी पैसा उनको मिल रहा है ना सैलरी, लीगल तरीके से बता रहा हूं, जो लीगल सैलरी जो ले रहे ना वो लोग, वो पब्लिक का पैसा है, पब्लिक का हार्ड अर्न मनी है जिसको वो खा रहे और पब्लिक के वेलफेयर के लिए कुछ भी नहीं हो रहा, ठीक है, हो रहा पब्लिक का वेलफेयर किसका हो रहा, जो टीआरएस पार्टी में उन्हीं का हो रहा, बाकी किसी का नहीं हो रहा, समझे। मैंने नोटिस भेजा जिसमें इलीगल कंस्ट्रक्शन का, ऐसे 50 नोटिस जो है मैं देख चुका हूं, लेकिन एक्शन कुछ नहीं हुआ, अभी तक बनते ही जा रहा है वो कंस्ट्रक्शन, नागाराम रामपल्ली धम्माईगुड़ा, नागाराम का सरपंच क्या कर रहा है, नागाराम का सेक्रेटरी क्या कर रहा है, धम्माईगुड़ा का सरपंच क्या कर रहा है, धम्माईगुड़ा का सेक्रेटरी क्या कर रहा है, जवाहरनगर का, जवाहरनगर तो डिसॉल्व ही हो गया पंचायत ऑफिशियल्स, जवाहरनगर का सेक्रेटरी क्या कर रहा है, जवाहरनगर का कमिश्नर क्या कर रहा है, किसी को नहीं दिख रहा, इलीगल के पे इलीगल, अरे एक अपना 2 रुपए सैलरी ले रहे, कम से कम 1 रुपए का तो काम करो। कलेक्टर साहब से मेरा एक पर्सनल रिक्वेस्ट यही है, आप जब अपने घर को कार से जाते हैं ना, कार से एक बार विंडो से देख लो बाहर, रामपल्ली रामपल्ली नागाराम इलीगल कंस्ट्रक्शंस, ठीक है ना, आप देख लो नागाराम रामपल्ली धम्माईगुड़ा जवाहरनगर, आप देख लो, आपको एक गरीब आदमी का झोपड़ी दिखता है जो आपके ऑफिशियल आके ऐसे जैसे बहुत बड़ा तीर मार दे। अगर काम करने का है ना तो जो नंबर वन फ्रॉडिस्टर है उसको अंदर करो सर, उसको अंदर करो, जो गरीब लोग, अरे सर गरीब आदमी को तो कानून तो बना ही गरीबों के लिए, मुझे ऐसा लगता है, ठीक है ना, कानून सिर्फ गरीबों के लिए, और जो क्रिमिनल्स लैंड माफियाज लैंड ग्रैबर्स टीआरएस पार्टी होल्डर्स लाइसेंस होल्डर्स टीआरएस पार्टी के, इन लोगों के लिए कोई कानून नहीं है, अगर है तो आप डेमोलिशन करो, अभी करो एक्शन लो इनके ऊपर। मैं सिर्फ इतना ही चाहता हूं, कलेक्टर इज नॉट हैविंग ए सिंपल डिजिग्नेशन एंड बीइंग ए चीफ ऑफ द प्रजासत्ता पार्टी, आई एम अरुण कुमार त्यागी, दिस इज लास्ट टाइम आई एम रिक्वेस्टिंग यू टू द कलेक्टर एम बी रेड्डी मैडचल मलकाजगिरी, आप इनके ऊपर हाथ जोड़ के विनती करता हूं, आप इनके ऊपर एक्शन लीजिए, और 2017 का जो केस पेंडिंग पड़े हैं आपके पास उनको भी क्लियर कर लीजिए, अदरवाइज ये धमकी नहीं है, थ्रेटनिंग नहीं है, अदरवाइज आई विल गो फॉर एवरी वे फॉर योर, नॉट ओनली योर्स, फॉर एवरी ऑफिसर ऑफ रेवेन्यू डिपार्टमेंट फॉर विजिलेंस इंक्वायरी, दिस इज, और पब्लिक को जो अन्याय हो रहा है उसको न्याय दिला के ही छोड़ेगी ये मेरी प्रजासत्ता पार्टी।